వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామన్నపేట మండలం కాట్రియాల గ్రామంలో వర్షాలు సకాలంలో కురవాలని రైతులు మరియు గ్రామస్తులు హనుమాన్ ఆలయంలోని శివలింగానికి మరియు హనుమాన్ విగ్రహానికి జలాభిషేకం నిర్వహించారు నీటితో విగ్రహాలు మునుగు వరకు నీరు నింపి జలాదివాసం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురవడం లేదని వర్షాలు ప్రారంభమై నెల రోజులు గడిచినా వర్షం జాడలేదని సకాలంలో వర్షాలు కురవాలని ఇట్టి జలాభిషేకం నిర్వహించామని గ్రామస్తులు తెలిపారు నేడు కాట్రియాల గ్రామంలో నిర్వహించిన అభిషేక కార్యక్రమాలు రైతులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని రెండు రోజుల తర్వాత పొలాల్లో పంటలు వేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఈరోజు కాట్రియాల గ్రామంలో వర్షాలు సకాలంలో పడనందుకు వర్షాకాలం వచ్చి నెల రోజులు గడిచిపోయినా వర్షాలు లేక రైతులకు పంటలు పెట్టుకోవడానికి అనుకూలంగా లేదు తుగాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఆల్రెడీ మొక్కజొన్నలు గిట్ట వేయడానికి వర్షం పడనందున గ్రామస్తులంతా గ్రామ పెద్దమంతా కలిసి హనుమాన్ టెంపుల్ హనుమాన్ గుడికి నీళ్లు పోసి తర్వాత ఆషాఢ మాసం వంటల కార్యక్రమం పెట్టుకోవడానికి ఈరోజు సిద్ధమై ఈ కార్యక్రమం చేయడమైంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు గ్రామంలో వర్షాలు స్టార్ట్ అయ్యి నెల రోజులు గడుస్తున్న ఇప్పటికీ సకాలంలో వర్షాలు పడనందున మా ఊరి గ్రామ పెద్దలు అందరం కలిసి హనుమాన్ టెంపుల్లోని అభిషేకానికి నీళ్లు పోసి శంకరునికి నందికి నీళ్లు పోసి రేపు అంటే రేపు కాకుండా ఎల్లుండి ఆషాఢ బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో వనభోజనాలకు వెళ్తాం కాబట్టి దానికోసం సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.